సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల కేంద్రంలోని గంగన్నదొర వలస గ్రామంలో విద్యార్థుల పరిస్థితి ఇది. ఆ గ్రామంలో చదువుకోవడానికి బడి లేకపోవడంతో విద్యార్థులు దయనీయ స్థితిలో వేడెక్కే వంటగదిలో చదువుకుంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా దుస్థితి మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాలూరు మండలం గంగన్నదొర వలస గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యను బోధిస్తున్నారు. ఈ పాఠశాలలో సుమారుగా 28 మంది స్టూడెంట్స్ ఉంటారు. గతంలో ఉన్న భవనం శిథిలం కావడంతో దాన్ని తొలగించారు. గత ప్రభుత్వం నాడు నేడు 2 విడతలు ఎంపిక చేసిన భవన నిర్మాణానికి 35.60 లక్షలు మంజూరు చేసింది. అందులో 8 లక్షలు మాత్రమే విడుదల చేయడంతో వంటగది నిర్మాణం, మరుగుదొడ్డు పూర్తయ్యాయి. తరగతి భవనాన్ని పునాది స్థాయిలోనే గుత్తేదారు వదిలేశారు. ఇదిలా ఉంటే స్కూళ్లు పునః ప్రారంభం కావడంతో చేసేదేం లేక 1వ తరగతి విద్యార్థులకు ఆ వంటగదిలోనే పాఠాలు చెప్తున్నారు. ఆ వంటగదిలో వేడిగా ఉండటం, ముందున్న చిన్న పూరిపాకలో విద్యార్థులను కూర్చొని పెట్టి బోధిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక 3, 4, 5వ తరగతి విద్యార్థులకు ఆ గ్రామంలో ఒక అద్దె ఇంట్లో చదువు చెప్తున్న పరిస్థితి. ఇలా ప్రభుత్వ పాఠశాలలో పందిరి కింద అద్దె ఇంట్లో బోధించే పరిస్థితి ఉండటం, అది కూడా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ఇలాంటి పరిస్థితికి కారణం కావటం విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వాలు, పాలకులు మారినా తమ గ్రామంలోని విద్యార్థుల దుస్థితి మారడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వ స్కూల్లో చదవాలని, ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ప్రగల్భాలు పలికే నేతలు ఓసారి వచ్చి తమ గ్రామంలోని విద్యా వ్యవస్థ పరిస్థితి చూడాలని మొరపెట్టుకుంటున్నారు. గతంలో ఇక్కడ 40 మందికి పైగా విద్యార్థులు ఉండేవారని, ఇప్పుడు వారి సంఖ్య 28కి చేరిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని గ్రామస్తులు సూచిస్తున్నారు. స్కూల్ నిర్మాణం ఆలస్యంపై ఎంఈఓ రాజ్ కుమార్ స్పందించారు. విడుదలైన నిధుల వరకు పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనుల కోసం నిధులు రాకపోవడంతోనే పనులు ఆపేసినట్లుగా ఆయన చెప్పారు. నేను ఎంఈఓ రాజ్ కుమార్, సాలూరు మండలం ఎంఈఓగా పనిచేస్తున్నాను. ఈ గంగాధర వలస బిల్డింగ్లెస్ స్కూల్ సార్ ఇది. ఈ బిల్డింగ్లెస్ స్కూల్స్కి ఫేజ్ 2లో యాక్చువల్గా 35 లక్షలు 60 వేలు శాంక్షన్ అయితే 8 లక్షలు విడతలు పడటం వల్ల పడిన అమౌంట్ని కిచెన్ షెడ్డు బాత్రూమ్స్ కొంచెం కట్టారు సార్. మిగతా అమౌంట్ రాని కారణంగా ఈ స్కూలు అలా ఉండిపోయింది. మరి ప్రభుత్వం వారు విధులు చేస్తే స్కూల్ కంప్లీట్ చేసి మేము తరగతులు నిర్వహిస్తాము. గౌరవ ఆర్జీడి గారు అయితే ఈరోజు మాకు ఆదేశం చేశారు. ఆ క్రమంలో ఇక్కడికి వచ్చాము కాబట్టి ఆర్జీడి గారి ఆదేశాల మేరకు ఈ స్కూల్ సందేశం జరిగింది. విలేజ్ పెద్దలతో మాట్లాడి పిల్లలు మేము విజయ కమిటీ చైర్మన్తో మాట్లాడి ఆ గడపల్లో మేము మరి చదువు కొనసాగితే మేము తెలియజేస్తున్నాం. ఎన్నో పనికి మారిన వాటి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రభుత్వాలు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే బడి నిర్మాణం కోసం నిధులు విడుదల చేయలేరా అని కొందరు ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.